మీరు డైలీ చేసే ప్రాక్టీస్? ప్రాక్టీస్ యు డూ ఎవ్రీడే. ఓకే, ద ప్రాక్టీస్ యు డూ ఎవ్రీడే, చెప్పండి మళ్ళీ. ద ప్రాక్టీస్ యు డూ ఎవ్రీడే. మీరు నిన్న చేసిన ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు డిడ్ యెస్టర్డే. రేపు చేసే ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు విల్ డూ టుమారో. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు ఆర్ డూయింగ్ నౌ. మీరు రీసెంట్గా చేసిన ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు హావ్ డన్ రీసెంట్లీ. ఓకే, మీరు గత 10 రోజులుగా చేస్తున్న ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు హావ్ బీన్ డూయింగ్ ఫర్ 10 డేస్. మీరు నేను వచ్చిన సమయానికి చేస్తున్న ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు వర్ డూయింగ్ బై ద టైమ్ ఐ కేమ్. యా, రైట్. ద ప్రాక్టీస్ by the time, the practice you were doing by the time I came here, the practice you were doing when I came here, edaina parledu. Okay, the practice you were doing when I came here. You were anamata adi. Cheppandi. Sir, adena sir, were antam kada sir. You were doing. Yeah, the practice you were doing when I came here. Okay, right. నేను చేయగా, మీరు చేయగల ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు కెన్ డు. మీరు చేయగలిగిన ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు కుడ్ డు. మీరు చేయాల్సి ఉన్న ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు హావ్ టు డు. మీరు చేయాల్సి వచ్చిన ప్రాక్టీస్? ద ప్రాక్టీస్ యు హావ్ టు డు. ఓకే, మీరు అప్పట్లో చేసే అలవాటుగా చేసిన ప్రాక్టీస్? The practice you used to do. మీరు చేయబోతున్న ప్రాక్టీస్? The practice you are going to do. మీరు చేద్దామని కోరుకుంటున్న ప్రాక్టీస్? The practice you wanted to do. You want to do. చెప్పండి. The practice you want to do. మీరు చేద్దామని కోరుకున్న ప్రాక్టీస్? The practice you wanted to do. Okay. ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిన ప్రాక్టీస్? The practice you must do. మీరు చేయాల్సిన అవసరం ఉన్న ప్రాక్టీస్? The practice you need to do. నెక్స్ట్, మీరు డైలీ చేసే ప్రాక్టీస్ ఫ్లూయెన్సీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. The practice you do every day for improving English fluency. అంటే మీరు రోజు చేసే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, ఇది చెప్పండి నాకు చాలు. ఓకే, మీరు రోజు చేసే ప్రాక్టీస్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ పొందడానికి చాలా ఇంపార్టెంట్. ద ప్రాక్టీస్ యు డు ఎవ్రీడే ఫర్ ఇంప్రూవింగ్ is very important to learn English fluency. Okay, to improve fluency in English or to get fluency in English. Alaga. Okay? Yeah. Yes. Mali cheppandi ma'am. The practice you do every day for learning English is very important to improve fluency. Okasari malli adugutanu. Meeru roju chese practice. The practice you do every day. మీరు రోజు చేసే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. The practice you do is very important. The practice you do every day is very important. మీరు రోజు చేసే ప్రాక్టీస్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ పొందడానికి చాలా ఇంపార్టెంట్. The practice you do every day is very important. Is very important to improve English fluency. Right.